చంద్రబాబు నాయుడు గారు మీరు 96 లో మా ప్రాంతంలో శంకుస్థాపన చేశారు మాకు ఆ ప్రాజెక్ట్ ఇవ్వండి మా పక్క నుంచే నాగార్జున సాగర్ రైట్ కెనాల్ పోతా ఉంది 1,20,000 1 కోటి ఎకరాలకు పైన అందించే నాగార్జున సాగర్ ప్రాజెక్ట్ లో రైట్ కెనాల్ ద్వారా మాచర్ల నుంచి ఒంగోలు దాకా కూడా మాచర్ల నుంచి కూడా నాగార్జున సాగర్ తీసుకొని పోతా ఉన్నారు దరిదాపుగా 11 లక్షల ఎకరాలకి ఆ నీరు పోతా ఉంది కానీ పక్కనే ఉండే మాకు ఆ నీళ్లు రావట్లేదు తాగడానికి కూడా నీళ్లు లేవు మీరు 96 లో మీరు వర్గపొడిసల ప్రాజెక్ట్ ఇస్తా ఉన్నారు ఇవ్వండి అని నేను అసెంబ్లీ సాక్షిగా అడిగితే ఇది ఫారెస్ట్ వైల్డ్ లైఫ్ ఫారెస్ట్ లో ఉంది ఇది ఇంపాజిబుల్ ఇది ఇది ఈ ప్రాజెక్ట్ ఇవ్వటం కుదరదు అని అసెంబ్లీ సాక్షిగా నోట్ ద్వారా నాకు ఇచ్చారు నేను అడుగుతా ఉన్నాను పల్నాడు ప్రాంత ప్రజల్ని మోసం చేయడానికి నీకు మోసపోరి మాటలతోటి మా ఓట్లు వేయించుకొని నువ్వు ప్రాంత రైతులు మోసం చేసిన నువ్వు దానికి ఒత్తాసు పలికిన రామోజీరావుకి మా ప్రాంతం గురించి మాట్లాడే నైత హక్కు ఎక్కడ ఉందని అడుగుతా ఉన్నా అదే ప్రాజెక్టుకి ఈరోజు ఏదైతే ఇది సాధ్యం కాదు అని ఏదైతే చెప్పినా వరకపుడిచల ప్రాజెక్టు ఈరోజు మా ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఈరోజు అన్ని అనుమతులు ఫారెస్ట్కు సంబంధించి ఏదైతే ఆ వైల్డ్ లైఫ్ టైగర్ ఫారెస్ట్ సంబంధించి అనుమతులు రావు అని చెప్పారో ఈరోజు పూర్తిగా కూడా అనుమతులు మేము తెచ్చిన పరిస్థితి వెల్దుర్తి మండలం మాచర్ల మండలం దుర్గి మండలం కారంపూడి మండలం బొల్లాపల్లి మండలం ఎర్రగొండపాలెంకు సంబంధించిన ఆ కాన్స్టిట్యూన్సీల పొల్లచెరువు మండలానికి సంబంధించి 1,30,000 ఎకరాలకి మేము నీళ్లు ఇవ్వబోతున్నాం ఈ ప్రాజెక్టు కింద నేను ఛాలెంజ్ చేస్తా ఉన్నాను ఇదే ప్రాజెక్టు పూర్తి చేసి మా ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి చేతుల మీదుగా ఓపెన్ చేసి రైతులకు ఇచ్చే కార్యక్రమం చేస్తా ఉన్నాను ఎందుకంటే పూర్తిగా అడ్డంకులు నువ్వు ఏదైతే సాధ్యం కాదు అని చెప్పావో దాన్ని సాధ్యం చేసి చూపిస్తున్నా పూర్తిగా అనుమతులు వచ్చింది వాస్తవం కాదని అడుగుతా ఉన్నాను ఇది కాదంటావా రామోజీరావు ఇది అభివృద్ధి కాదని అడుగుతా ఉన్నాను ఈరోజు గడిచిన 4 సంవత్సరాల కాలంలో వరకపుడిచల ప్రాజెక్టు కాకుండా అభివృద్ధి పనులు ఏవైతే ఉన్నాయో సంక్షేమ కార్యక్రమాలు గాని అభివృద్ధి పనుల విషయంలో 2,325.22 కోట్ల రూపాయలు 2,325.22 కోట్ల రూపాయలు గడిచిన 4 సంవత్సరాల కాలంలో అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల గాని అభివృద్ధి విషయంలో ఇన్ని నిధులు తెప్పించిన మాట గణాంకాలతో నేను ఛాలెంజ్ చేసి చెప్తాను ఇది వాస్తవం కాదా ఇది కనపడలేదా రామోజీరావు అంటే అభివృద్ధి అంటే ఇది కాదని అడుగుతా ఉన్నాను నేను రామోజీరావును క్వశ్చన్ చేస్తాను ఇది మీ పేపర్కి మీ కనపడలేదా నువ్వు చంద్రబాబు నాయుడు అంటే అనే ఎదవా ఇద్దరు కలిసి మా ప్రాంతం మీద విషం కక్కుతూ నువ్వు ఈ రకంగా తప్పుడు లెక్కలతోటి మీరు మీకు సంబంధించిన మీడియాలో తప్పుడు ప్రచారాలు చేసి ప్రజలని మబ్బెపెట్టే ప్రయత్నం చేస్తా ఉన్నారు ఇది మంచి పద్ధతి అని అడుగుతా ఉన్నారు మీరు అభివృద్ధి చేయటం చేత కాదు గడచిన 4 సంవత్సరాల కాలంలోనే 2,325.22 కోట్ల రూపాయలు తీసుకురావటమే కాకుండా 1,30,000 ఎకరాలకు సంబంధించి దరిదాపుగా 1,600 కోట్లతోటి వరకపొడిచాల ప్రాజెక్టుని త్వరలోనే పనులు శంకుస్థాపన కార్యక్రమం చేయబోతా ఉన్న మా ముఖ్యమంత్రి గారి చేతుల మీద కానీ కూడా చెప్పగలం అంటే దరిదాపుగా 4,000 కోట్ల రూపాయలు ఒక మాచెల నియోజకవర్గానికే జగన్మోహన్ రెడ్డి గారు కేటాయించాడు అభివృద్ధి చేస్తా ఉన్నాం అభివృద్ధి చేసి చూపిస్తున్నాం ఇది కనపడలేదని అడుగుతా ఉన్నాం ఇవన్నీ కూడా ప్రజలు ఎక్కడ
గతంలో లాగానే వైఎస్ఆర్ పార్టీని జగన్ మోహన్ రెడ్డి ఓన్ చేసుకుంటారు అనే ఒక భయంతోటి ప్రజల్ని ఒక మాయ మాటలతోటి మభ్యపెట్టి చేయాలని ఆలోచన చేస్తారు। ఈ అభివృద్ధి కానరాదు వాళ్ళు అధికారంలో ఉన్నప్పుడు వాళ్ళు చేసే అన్యాయాలు దోపిడీలు హత్యలు దాన్ని ఏమంటారు అవి కానరావు వాళ్ళు చేసితే మేము ఒపక అభివృద్ధి చేస్తూ ఎస్ ఏదో రకంగా ఈ ప్రాంతాలను అలజడు చేయాలి ఒక కిరాయి వ్యక్తిని తీసుకొచ్చి కిరాయి వ్యక్తిని ఇక్కడ ప్రవేశపెట్టి తద్వారా అలజడులు చేసి ఈ రాష్ట్రంలో ఏదో జరుగుతా ఉందనే లాండర్పను క్రియేట్ చేయాలని ఒక యదవ ఆలోచన చంద్రబాబు నాయుడు లాంటి యదవ చేస్తా ఉంటే దానికి రామోజీరావు లాంటి వాళ్ళు ఒత్తాసు పలుకుతా ఉంటే వాళ్ళ నుంచి కాపాడుకోవడానికి వాళ్ళు చేసే పనల్ని మేము ఎదిరించి మా నాయకులను మా కార్యకర్తలను మేము కాపాడుకోవడానికి చేసే ప్రయత్నం మేము చేసే దౌర్జన్యమా మేము ప్రజల కోసం ఇన్ని సంక్షేమ కార్యక్రమాలు చేస్తా ఉంటే ఇది కనపడదా ఈ రోజు మా ముఖ్యమంత్రి గారు జగన్ మోహన్ రెడ్డి గారు ఇచ్చిన ఏదైతే ప్రోగ్రామ్ ఉందో గడప గడప కార్యక్రమంలో దరిదాపుగా ఇప్పటికి 50,000 హౌసెస్ కి నేను ఇంటింటికి కూడా పోవడం జరిగింది పార్టీలకు కులాలకు అతీతంగా మా పార్టీ నాయకులను వెంటబెట్టుకొని మా పార్టీ కార్యకర్తలను వెంటబెట్టుకొని నేను ఇంటింటికి 50,000 హౌసెస్